Asian fam, that's what they call me. I promise that. Hello everyone, welcome back to our channel. How are you all? I hope you are all doing good. And this video is manam bottles untai kada, glass bottles, drink bottles, ivanni untu untai kada, hot drink bottles. Viti paina manam calligraphy ela rayali ani ippudu ee video lo nenu meeku choopichesanu. Clear ga first nunchi last varaku chudandi, meeku baaga ardham avutundi. So ఇది వచ్చేసి మా సిస్టర్ ఇన్ లాకి బర్త్డే విషెస్ చెప్పడానికి దీనిపైన ఇలా క్యాలిగ్రఫీ రాసి ఇచ్చానమాట. సో అందుకే కింద అత్త అని ఉంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్యాలిగ్రఫీ అనేది. సో మీకు ఎవరికైనా బర్త్డేకి మీరు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే బాటిల్స్ పైన ఇలా క్యాలిగ్రఫీ ఇలా రాసి మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో బాటిల్ వచ్చేసి ఇది. ఓకే, సో దీనికి మనం స్ప్రే పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఏషియన్ పెయింట్స్ ఉంటుంది కదా, ఫెవిక్రిల్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. కింద జెస్సో ఉన్న వాళ్ళు జెస్సో కూడా మీరు బేస్ కోటింగ్ వేసుకుని ఆ తర్వాత పెయింట్ అయితే వేసుకోవచ్చు. ఓకే, డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మీరు కలర్స్ మీ ఇష్ట ప్రకారంగా కలర్ కాంబినేషన్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుందంట. కింద జెస్సో రాసుకొని ఏషియన్ పెయింట్స్ వేసుకోవచ్చు, ఫెవిక్రిల్ వైట్ వేసుకోవచ్చు, లేకపోతే స్ప్రే పెయింట్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫెవిక్రిల్ కలర్ అయితే తీసుకున్నాను. 20 rupees ఉంటుంది ఇది, 15 ml 20 rupees. ఇందాకది వచ్చేసి ఇట్సీ బిట్సీలోంచి తీసుకున్నాను, అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను, ఇట్సీ బిట్సీ కంపెనీది. ఓకే, అది చాక్ పెయింట్ అనమాట, లైట్ పేల్ పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి పింక్ కొంచెం డార్క్ కలర్. ఈ రెండింటిని నేను మిక్స్ చేసి నేను వేస్తున్నాను. ఓకే, ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పాంజ్ తీసుకున్నాను. జస్ట్ నేను డాబర్స్ కూడా ఉంటాయి, నేను వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్లో నుంచే తీసుకున్నాను. ఓకే, మీకు స్ప్రే పెయింట్ కావాలన్నా, పెయింట్స్ కావాలన్నా, ఫెవిక్రిల్ పెయింట్స్ కావాలన్నా, ఏషియన్ పెయింట్స్ కూడా అమెజాన్లో అయితే దొరుకుతాయి. ఓకే, ఇలా లైట్గా రాస్తున్నాను అనమాట. ఒక్కొక్క సైడ్ వచ్చేసి నేను ఎక్కువ రాస్తున్నాను, ఇంకొక సైడ్ వచ్చేసి చాలా తక్కువ రాస్తున్నాను. ఎందుకంటే తక్కువ రాసిన వైపు నేను క్యాలిగ్రఫీ అనేది లెటర్స్ అనేవి రాస్తాను అనమాట. ఓకే, అందుకని ఒక సైడ్ వచ్చేసి ఎక్కువ, ఒక సైడ్ వచ్చేసి కొంచెం డార్క్గా, ఒక సైడ్ వచ్చేసి లైట్గా చేస్తున్నాను. పైన వచ్చేసి ఓన్లీ డార్క్ పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, డార్క్ పింక్ కలర్ తీసుకుని పైన ఇలా చేస్తున్నాను అనమాట, డ్యాబ్ చేస్తున్నాను, జస్ట్ డ్యాబింగ్ అనమాట దీన్ని. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఏ ఫోర్ షీట్ పేపర్ కానీ, బటర్ పేపర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ పేపరే కాకుండా బటర్ పేపర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బటర్ పేపర్ లేని వాళ్ళు నార్మల్ పేపర్ అయితే తీసుకుని కొంచెం ఆయిల్, కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ, తలకి రాసుకునే ఆయిల్ అయినా పర్లేదు, పారాషూట్ తీసుకున్నాను నేను. ఇలా మనం రాసుకోవాలన్నమాట, అప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం గూగుల్లోకి వెళ్ళిపోయి హ్యాపీ బర్త్డే క్యాలిగ్రఫీ అని కొడితే ఓకే మనకి ఇలాంటివి వస్తాయన్నమాట, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఊరికే మీకు ఎగ్జాంపుల్కి ఇది చూపిస్తున్నాను. ఇలా మనం జూమ్ చేసుకుని ఓకే స్క్రీన్ షాట్స్ తీసుకొని గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మనం రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎక్కడైతే మనం స్టాప్ చేసామో దాని నుంచి మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ HAPPY అని ఉంది. ఓకే, ఒక్క పీలో మనం ఒక పీ ఈ స్క్రీన్ షాట్లో ఉంది, అండ్ ఇంకొక స్క్రీన్ షాట్లో వచ్చేసి మళ్ళీ ఆ పీ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే మనం పేపర్ మీద పేపర్ దీని పైన పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఒక పీ వచ్చేసి దానిలో ఉండాలి, అండ్ ఇంకొక పీ వచ్చేసి ఇంకొక స్క్రీన్ షాట్లో కూడా మనకి ఉండాలి. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ బెలూన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట క్యాండిల్ వచ్చేలాగా. సో స్క్రీన్ షాట్ చూడండి, తీసాను కదా. స్క్రీన్ షాట్ కదలకోకుండా మీరు గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఉంచుకోవాలి. ఓకే, దానిపైన ఇప్పుడు ఇలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా మనం స్టార్ట్ చేసుకొని ఇలా పెన్సిల్ తీసుకొని ఆయిల్ దాని మీద రాయాలన్నమాట. కొంచెం మీరు కదలకుండా పెట్టుకోండి, అంటే లాక్ వేసేసుకోండి, ఇక్కడ ఇమేజ్ కదలకోకుండా పెట్టుకోండి, అప్పుడు మీకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఓకే, కదిలినా పర్లేదు, ఎందుకంటే ఇది కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి దానిపైన మళ్ళీ ప్లేస్ చేసేసుకోవడమే.
సో ఈ స్టార్స్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా నేను వేస్తున్నాను. స్క్రీన్ షాట్స్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా తీసుకోండి. సో ఇంకొకటి వచ్చేసి నాకు వేరే ఫాంట్లో నచ్చింది, సో అందుకని చెప్పేసి 2U మాత్రం వేరేగా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకోవాలి. సో ఇలా అయితే అయిపోయింది. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మనం బ్లాక్ ఇది ఉంటుంది కదా, క్రయాన్ ఉంటుంది కదా, బ్లాక్ క్రయాన్ని రివర్స్లో, పేపర్ని రివర్స్లో తిప్పి, అంటే మనం ఎటు సైడ్ అయితే రాసామో అటువైపు కాకుండా పేపర్ని రివర్స్లో తిప్పి బ్లాక్ క్రయాన్తో ఇలా దానిపైన స్క్రాచ్ చేయండి, అంటే దానిపైన అంతా నింపాలన్నమాట. ఓకే, ఎక్కడైతే మనకి లెటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి ఇది రాసామో అక్కడ నింపాలన్నమాట. ఓకే, ఇలా నింపితే ఏంటంటే మనం రివర్స్లో తిప్పి మళ్ళీ బాటిల్ పైన పెట్టినప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది అక్కడ పడుతుంది, దాంతోనే మనకి ఈజీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి బాటిల్ పైన ఇలా పెట్టుకుని సెల్లో టేప్ కానీ వేసుకోవచ్చు, ఆర్ మీకు వాష్ టేప్స్ ఉంటాయి కదా, వాష్ టేప్స్ అవి కూడా వేసుకోవచ్చు. వాష్ టేప్ అయితే కొంచెం కదిలిపోయింది, మీరు సెల్లో టేప్, నార్మల్ టేప్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ టేప్, అది వేసుకుంటేనే బెటర్ అన్నమాట. ఓకే, దీనికన్నా కూడా ఆ సెల్లో టైపే వేసుకోండి, కదలకుండా ఉంది. పెయింట్ అయితే ఏం రాదు, పెయింట్ అంతా డ్రై అయిపోయింది కాబట్టి పెయింట్ అయితే ఏం రాదు. ఓకే, సో చూడండి ఇలా పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా పెట్టుకొని టేప్ అనేది వేసేసుకోండి, పైన ఒకటి కింద ఒకటి, ఇంకా ఆ పైన కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే టేప్స్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. మీరు సేమ్ దానిపైనే మీరు ఇలా పెన్సిల్ తీసుకొని మళ్ళీ ఇలా రాసేయండి. ఓకే, ఇలా మొత్తం కూడా నీట్గా బాటిల్ అంటే పేపర్ అనేది కదలకూడదు, అలా కదలకుండా మీరు మొత్తం ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఈ స్టార్స్ని కూడా రాసేయండి, లెటర్స్, క్యాండిల్ ఇవన్నీ కూడా రాసేయండి. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్కి ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే మన చేతులతో మనం చేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఓకే, వేస్ట్ బాటిల్స్ ఇలా పడేయకుండా ఇలా మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 2U రాసేస్తున్నాను. సో తీసేసిన తర్వాత ఒక్కసారి చూడండి ఇలా వచ్చిందన్నమాట. సో దీన్ని నేను క్యామ్లిన్ పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా, క్యామ్లిన్ పర్మనెంట్ మార్కర్తో ఆ ఇంప్రెషన్ మీద యాజ్ టీజ్ దించేస్తున్నాను అన్నమాట, మొత్తం రాసేస్తున్నాను. సో ఇలా మనం రాసుకోవాలి. కింద వచ్చేసి అత్త అని రాస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను మామూలుగా క్యాప్స్లో, క్యాపిటల్ లెటర్స్లో జస్ట్ పెద్దగా రాస్తున్నాను అన్నమాట, అవే కాకుండా క్యాపిటల్ లెటర్స్లో అది హైలైట్ అవ్వాలని చెప్పి అలా రాస్తున్నాను. సో ఓవరాల్గా ఇలా వచ్చింది, చూసారు కదా. సో క్యాలిగ్రఫీ అనేది బాటిల్ మీద మనం ఈజీగా రాసుకోవచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇది ఇంట్లో మీకు ఇదే హ్యాపీ బర్త్డే అనే కాదు, ఇంకా ఏమైనా కోట్స్ ఉంటాయి కదా, మంచి మంచి కోట్స్, అవి కూడా మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే, ఇలా మీరు క్యాలిగ్రఫీ రాసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే ఇది వచ్చేసి ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్, వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అమెజాన్లో కూడా ఉంటాయి అండ్ బయట కూడా మీరు అడగచ్చు. ఓకే, ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్ అన్నమాట. ఓకే, వీటితో నేను ఇలా హైలైట్ చేస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే హైలైట్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే కూడా వదిలేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.